వీళ్ళు బతుకమ్మ ఆడడానికి పోతారు, జీవితాలతోనే ఆడారు, ఇంకా బతుకమ్మ ఆడతారు. ఆడాళ్ళు మీకు చోహార్లు గంగన్ను గంగు బతుకమ్మ ఆడడం అమ్మేస్తానా. ఏమైనా బతుకమ్మాయి వాడు వదిలేకండ్రా బాబా, అలాగా కూర్చోబెట్టి చెప్పండ్రా, వదిలేస్తారేట అలాగా. శ్రీశైలం వాళ్ళందరూ బతుకమ్మ ఆడుతుండ్రు, సో వాళ్ళ బతుకమ్మ సంబరాలలో మేము కూడా జాయిన్ అయ్యి మేము కూడా ఎంజాయ్ చేసి అందరికి చూపిస్తాం. ఇప్పుడు మనం బతుకమ్మ ఆడే ప్లేస్కి వెళ్దాం, మీకు అక్కడ వ్యూ ఇంకా అందరు ఎట్లా ఉంటారో అన్ని చూపిస్తాం, పోదాం రండి. వీళ్ళు బతుకమ్మ ఆడడానికి పోతారు, జీవితాలతోనే ఆడారు, ఇంకా బతుకమ్మ ఆడతారు. ఆడాళ్ళు మీకు చోహార్లు. మీకే డైలాగ్ అంకితం, మీకే అక్క బా బతుకమ్మ ఆడదా అక్క పొను ఇటుతో కొడతా. ఎందుకమ్మా అంత కోపం? ఎవరు ఎవరు నువ్వు అక్క? ఎవరి గురించి వాడినా ఇప్పుడు? ఏంటంటే శ్రీశైలంలో కేపి అన్న వాళ్ళు దుర్గమాతను పెడతారు, సో వీళ్ళు ఎట్లా చేస్తారు ఏంది అనేది ఆడ చూపిస్తారు. సో మనం ఆడ పోయి జాయిన్ అయ్యి చూద్దాం ఎట్లుంటుంది ఏంది అనేది. నేనైతే ఒక 10 నిమిషాలు వస్తా, ఫస్ట్ అయితే మీరు వెళ్ళిపోరి. అయితే స్టార్ట్ అవుతుంది, చలో ఇప్పటికే వద్దునా చూడు. అసలు ఎంత అందంగా తయారైందో బతుకమ్మ ఆడనికే పుట్టింది వద్దు. కమాన్ వద్దు బతుకమ్మ చూద్దాం. వీడియో తీసాడు పెట్టొద్దు బతుకమ్మ. అరే పోరాదమ్మా అటు బాబు, పక్కెళ్ళు ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. అమ్మాయిలు రావద్దా? ఇద్దరు అమ్మాయిలు ఉండరాడా? అమ్మాయిలు రావాలి. నువ్వు అబ్బాయి వా? నేను అమ్మాయి, అమ్మాయితో పాటు పోతుంది, ఆగు. సో గాయ్స్, మన గ్రూప్ లోకి అబ్బాయి వచ్చింది. ఆమె కూడా తెలుసు కొత్తగా. ఏంద్రా ఏంద్రా ఇది? వాచ్మెన్ వచ్చిండు అంటుంది. గంగు అన్నాడు, గంగు అన్నాడు. నన్ను జీవితాంతం కాపాడుతూనే ఉంటావు కదా గంగు. ఏంట్రా కౌంటర్ ఇస్తున్నావు, చంపేస్తాను. గంగంతా మంచోడు లోకంలో వాళ్ళు ఇద్దరు కలిసి నాశనం చేస్తున్నారు. అవునా? ఇప్పటిదాకానేమో గంగునేమేమో అన్నావు, ఆ చుచ్చులు పెట్టే గంగు అన్నావు. గంగు బతుకమ్మ ఆడడం అమ్మేస్తాను. ఏం పలిగింది? మనకేం సంబంధం వద్దు అన్నాడు. ఏమైనా వద్దే మైక్ పెట్టుకోను. శాంసంగ్ ఫోనా? మైక్ పెట్టేసిన మాట్లాడాలి. మొహం కడుకొని వస్తా అని చెప్పిండు. అయితే గంగు బతుకమ్మ అక్కడికి ఎందుకు వస్తుంది తెలుసా? ఇందాక వచ్చి చూసిండు, చాలా మంది అమ్మాయిలు ఉన్నారు అక్కడ. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? శ్రవణ అయితే పాట పాడుతుండ్రు, ఎందుకంటే బతుకమ్మకి. అరే వాడనా, నువ్వు అన్ని పాటలు పాడతావు, బతుకమ్మ పాట పాడతావే? పాడతాం, పాడతాడు శ్రవణ పాటలు. వాడికే పుట్టిండు, పాట వాడిందే శ్రవణ. శ్రవణ రత్నంలో మొత్తం నిర్ర ఉండాలి. సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తా సార్ రాయసిగా. మనం అంత పెద్ద సింగర్ ఏం కాదు. ఏంటంటే మీరు చూపించే ప్రేమతోని అంతే. మీరు చూపించే ప్రేమ వల్లనే పాటలు వస్తాయి, లేకపోతే పాటలు రావు. ఎందుకంటే మీకు ఇండియా, ఇండియాలో ఏం మాట్లాడాలి అర్థం కాక దమ్దమ్ అవుతున్నాం మనం. అందరూ మనని చూస్తున్నారు కానీ మనం వాల్యూ ఉంటాయి మా కూడా. అరే స్పందన. సో గాయ్స్, ఈరోజు చిన్న బతుకమ్మ అన్నట్టు, అంటే ఆ విగ్రహాన్ని 4 డేస్ 3 డేస్ 4 డేస్లో ఓపెన్ చేస్తారంట. అప్పటి వరకు బతుకమ్మ ఆడి సెలబ్రేట్ చేసి అన్నీ చేసి ఓపెన్ చేస్తారు చెప్పేసిన అప్పుడే ద్వారా.
సో ఈ చెల్లెల్లో ఇదే విలేజ్ అది ఎప్పుడు ఓపెన్ చేస్తారా రేపా ఈ రోజు ఏంది చిన్న బతుకమ్మ రేపు బతుకమ్మ ఆడమని పంపిస్తే దేనికంటే ఫస్ట్ ఇట్లా మోసం చేసి ఇట్లా ఫస్ట్ ఇంటర్వ్యూ పెద్ద కుళ్ళుపోతీస్ట్ కానీ మళ్ళా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది ఇక్కడ మీ ఫెస్టివల్ ఎట్లా అయితే అయితే చెప్పాలి మీరు మేమేం చెప్పదా ఆమె నవ్వులనే అర్థమవుతుంది చాలా పెద్దగా అవుతుంది అని అవునా నిజమా ఇప్పుడు అమ్మ చెప్తుంది బాగా జరుగుతుంది అమ్మ బాగా జరుగుతుంది ఓకే ఇక్కడ ఎన్ని డేస్ ఫెస్టివల్ జరుగుతుంది బతుకమ్మది 9 రోజులు జరుగుతుంది ఓకే ఈసారి 10 రోజులు సో 2 రోజులు పెరిగింది ఎందుకంటే గంగు వచ్చిండు అని చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి పిల్లలందరూ హాయ్ చెప్పండి కెమెరా అక్కడ ఉంది ఇది హాయ్ బాయ్ కూడా చెప్పేసండి హాయ్ లాస్ట్ కేసుకో ఓర్ సాంబు రాసుకోరా ఇప్పుడు మనందరం మధ్యల అమ్మగారు అమ్మలారా మంచి పాట పాడాల్సిందే కోరుతున్నాము ఇట్లాంటి కాదు కథ అన్న ఆంటీ ఒక పాట పాడండి మంచి మంచి పాట పాడాలి వస్తుంది వస్తుంది పాట పాట ఆ పాట పాడు ఎవరికి వస్తా పాట అరే పాట ఎవరికి రాదా పాట పాట ఎవరు పాడతారు సో మన మధ్యలో అక్క ఒక మంచి పాట అయితే పాడుతుంది భవనక్క పాట పాడుతుంది భవనక్క జై భవనక్క జై భవనక్క ఏ ఏంటిది మాకేంటిది అంటున్నాను నించొని వాడాలమ్మ నించొని వాడాలి నించొని వాడాలి జై భవనక్క పాప అండ్ ఎవరికైనా చూపించండిరా ఇద్దరు ఉండి వాడాలమ్మా జరా వెళ్ళి పాడు 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 సపోర్ట్ లోడరు సపోర్ట్ లోడరు అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వర్లుతుండు అందరు పాడినందు మంచి వాడాలి ఇగో ఇగో మీ పేరు అమ్మా వైష్ణవి వాడుతుంది ఇప్పుడు వైష్ణవి పాట వాడాలి పాట వాడుతుంది సో వైష్ణవి వాడుతుంది హర హర శంభో శంభో శివ మహాదేవ శంభో శంభో శివ మహాదేవ కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం భుజగేంద్ర కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం వారాణసీనాథ మమనాథనాథ శ్రీ విశ్వనాథ శరణం ప్రపద్యే అహర హర శంభో 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 శివ మహాదేవ శంభో 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 శివ మహాదేవ థ్యాంక్ యూ జై వైష్ణవి జై వైష్ణవి జై వైష్ణవి సో ఇప్పుడు మన మధ్యలో ఇద్దరు చెల్లెలు ఉన్నారు మంచి పాట పాడుతుంది తర్వాత నేను అన్నా చలో 1 2 3 పాడండి
శీతాకాలం మనసు బతుకమ్మ వారు రామాలు బతుకమ్మ పాటలు వాడరు డైరెక్ట్ చెప్తుంది మాకు రావాలి ఏముండో ఇది విన్నారా మన దేశ